ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. భారతదేశం కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కొత్త నేర న్యాయ చట్టాల్లో ఉగ్రవాద దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కఠిన శిక్షలు చేర్చింది. నూతన నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నందున వాటిలో పొందుపరిచిన అంశాలపై మరిన్ని వివరాలు చూద్దాం. నేర న్యాయ చట్టాల్లో సంస్కరణలు భారతదేశ నేర న్యాయ వ్యవస్థ స్వరూపాన్ని పునర్నిర్వచిస్తున్నాయి. అదే సమయంలో సమాజం పురోగతి బాటలో సాగుతున్న సందర్భంలో శాంతికి భంగం కలిగించే ఉగ్రవాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఇతర నేరాల మూలాల్ని ఉక్కుపాదంతో అణిచివేయాల్సింది. ఇందులో భాగంగా ఉగ్రవాద చర్యలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నూతన నేర న్యాయ చట్టాల్లో కఠిన శిక్షలు విధించనున్నారు. ఉగ్రవాదానికి మతం, ప్రాంతం భేదం లేదు. అది ఏ రూపంలో ఉన్నా సమాజాన్ని నాశనం చేస్తుంది. వాటిని ఎప్పటికప్పుడు అణిచివేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదని భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం స్పష్టం చేస్తోంది. అలాగే భారతదేశం ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, భద్రత, ఆర్థిక భద్రతలకు భంగం కలిగించే ఏ చర్యనైనా ఉగ్రవాదంగానే వర్గీకరించారు. ఈ కేసుల్లో నేరస్తులకు మరణదండన లేదా జీవిత ఖైదు విధిస్తారు. బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టాలు దేశం కోసం కాదు, వారి పాలనా సౌలభ్యం కోసం చేసుకున్నవే. వలసవాద చట్టాలతో ఎన్నో తరాలు ఇబ్బంది పడ్డాయి. అయితే భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టంలో దేశద్రోహం ఉపసంహరించారు. అలాగే దాస్యానికి సంబంధించిన అన్నింటినీ తొలగించారు. రాజద్రోహం సంబంధిత నిబంధనలన్నీ శాశ్వతంగా తీసివేశారు. అయితే దేశ వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం స్పష్టం చేసింది. భారత సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. మొత్తంగా ప్రజా సంక్షేమం లక్ష్యంగా రూపొందించిన నూతన నేర న్యాయ చట్టాలతో దేశంలో నవశకం మొదలవనుంది.